నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. రాష్ట్రంలో బస్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ చెర్లోపల్లి క్రాస్ రోడ్ నందు రాష్ట్రంలో ఇటీవల పెంచిన బస్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో సామాన్య ప్రజలను నడ్డువేస్తున్నారని, అందులో భాగంగా ఆర్టీసీ బస్ ఛార్జీల పెరుగుదల ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకు ప్రజలే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, వేమూరి మధు, శ్రీధర్ నాయుడు, భాస్కర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగా సామాన్య ప్రజలు నడ్డి విరుస్తుందో మీరు చూడొచ్చు. గతంలో ఏ విధంగా డీజిల్ రేట్ కానీ పెట్రోల్ రేట్ కానీ నిత్యావసర సరుకులు కానీ గతంలో ఏ విధంగా కరెంటు బిల్లులు బాధుడే బాధుడు ఏ విధంగా చేశారో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో సుమారు 2 సార్లు కరెంటు ధరలు పెంచి సామాన్య ప్రజలకి నడ్డి విరిచే పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. సుమారు 13 జిల్లాల్లో 3800 రోడ్డు బస్సుల ద్వారా 1,13,800 రోడ్డు మార్గాల ద్వారా 1,16,000 బస్సుల ద్వారా కూడా నిత్యం ఒక రోజుకి 60 లక్షల మంది సామాన్య ప్రజల్ని రవాణా ద్వారా గమ్యస్థానాలు చేరేసే పరిస్థితి మన ఆర్టీసీ బస్సుకుంది. ఈ ఆర్టీసీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో సుమారు ఈ రోజు పెంచిన ధరలు తెచ్చుకుంటే 2,00,175 కోట్లు సామాన్యుడి ప్రజలపై భారం మోపడం జరుగుతుంది. మొదటిసారిగా 675 కోట్లు నిన్న పెంచిన తర్వాత 1,500 కోట్లు పెంచడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన చిత్తూరు జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ఉద్యోగస్తులు ప్రైవేట్ పరం చేసి వారికి ప్రైవేట్ పరం చేసిన వారికి వచ్చే సదుపాయాలు కూడా లేకుండా ఆర్టీసీని దొంగలో దొక్కి ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడుందో ఆ స్థలాలను కూడా 33 సంవత్సరాల లీజ్ ద్వారా తీసుకొని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో ఈ రోజు జరుగుతూ ఈ ఆర్టీసీ నష్టాలు పాల్చేసి ఆ నష్టాల్ని సామాన్య ప్రజలపై వృద్ధి కూడా చేసే ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దక్కుతుంది. ముఖ్యంగా ఒకసారి ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ విధంగా పాలించారు, ఈ రోజు ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా సామాన్యుడి ప్రజలను నడిపిస్తుందో కూడా గమనించాలి. దీన్ని అన్నింటిలో పోవాలంటే వచ్చే ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ దించి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు తేవాలని కోరుకుంటూ ఈ బస్సు ఛార్జీలపైన మేము పోరాడతాం, తగ్గించేంత వరకు ఈ మా పోరాటం నిలవదని కూడా మీడియా సోదరుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో జగన్నాథ రథయాత్ర శోభయానంగా జరిగింది. రంగరంగ వైభవంగా రకరకాల పూలతో అలంకరించిన రథంపై జగన్నాథుని ప్రతిమను ప్రతిష్ఠింపజేసి ప్రధాన రహదారి గుండా ఊరేగింపు నిర్వహించారు. హరే కృష్ణ హరే రామ నామస్మరణతో పట్టణం మార్మోగింది. ఊరేగింపులో వివిధ దేవతల రూపాయలతో అలంకరించిన బొమ్మలు, కీరుగుర్రాలు, కోలాటాలు, గురవయ్యలు మరియు కేరళ వాయిద్యాలు, ఇస్కాన్ ప్రతినిధుల ఆధ్యాత్మిక సంఘాలు భజన బృందాలు పాల్గొని ప్రజలను ఆకట్టుకున్నాయి. దయచేసి ప్లీజ్ టేక్ కేర్ దట్ వాలంటీర్స్ కెన్ డూ దిస్. మున్ని మోహన్ గారు కూడా వాసవి వెళ్ళి విజయ్
విషాదం నెలకొంది. అల్లవరం మండలం కొమ్మరగిరి పట్టణంలో అర్ధరాత్రి తాటాకుల ఇళ్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తల్లి కూతుర్లు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం రాష్ట్ర మంత్రి విశ్వరూప్ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అన్ని రకాలుగా నష్టపోయి ప్రాణాలు అరచేత పట్టుకొని భారత్ తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థులని మలేషియాలో ఉన్న లింకన్ యూనివర్సిటీలో తమ మెడికల్ విద్యను కొనసాగించేందుకు ఆహ్వానిస్తున్నామని లింకన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలియజేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనివర్సిటీ మెడిసిన్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ డాక్టర్ స్వామి మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించేందుకు అన్ని అనుమతులు సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. తమ విశ్వవిద్యాలయంలో మలేషియా ఉన్నత విద్యాశాఖచే 2017 నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు 5-స్టార్ రేటింగ్ పొందుతున్నామని వివరించారు. పంపించి ఆ విధంగా వాళ్ళకి ఏదైనా తోడ్పాటు చేద్దాము, హెల్ప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మేము పబ్లిష్ మోర్ దాన్ 50 రీసెర్చ్ పేపర్స్ ఇన్ ఐ ఇంపాక్ట్ నంబర్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఇస్ ద టాక్సికాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ హెల్త్ ఇన్ అక్టోబర్ 9-11. మలేషియాలో లింకన్ యూనివర్సిటీ వాళ్ళు మెడికల్ కోర్స్ ఇస్తున్నారు, ఎంబీబీఎస్ ఎండి, అది కాకుండా పిహెచ్డి, ఇంకా రేడియాలజీ, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి. అది వెబ్సైట్కి వెళ్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం దేనికంటే యుక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి అవకాశాలు కానీ లేకపోయినట్లయితే రోటరీ క్లబ్ విశాఖపట్నం, నేను ప్రెసిడెంట్ని, ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్, నా మైండ్లో ఈ పిల్లలకి ఏమైనా చేయగలవా అంటే డాక్టర్ గారు అలా పర్సనల్గా వచ్చారు, ఏదో మేము కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నామని అప్పుడు చెప్పాం. ఇలాగ వాళ్ళకి అడ్మిషన్ ఇస్తే బాగుంటుందండి, 3 మంది పిల్లలు వచ్చేసారు కదా అంటే ఆయన పాపం రాస్తే మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇయర్ వైజ్గా అడ్మిషన్ ఇస్తారు, ఒకటో సంవత్సరం చదివితే ఒకటి, రెండో సంవత్సరం, మూడైతే 3వ సంవత్సరం, ఇది 5 సంవత్సరాల కోర్స్ ఇది ఎండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీయే కాబట్టి దీనికోసం మీరు కొంచెం పబ్లిసిటీ చేసి ఆ పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, అడ్మిషన్స్ ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఏమైనా సబ్సిడీ లాంటివి కానీ ఏమైనా బ్యాంక్ లోన్ ఇచ్చి 5 ఇయర్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫ్రీ అలాంటిది ఏమైనా ఇచ్చి, ఇది రోటరీ తరపు నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఫ్రీగా ఒక ఇంట్రెస్ట్ ఫ్రీగా ఒక 5 సంవత్సరాలు ఇస్తే తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు తీరుస్తారు. దానికి ఎవరిదో పర్సనల్ బాండో లేకపోతే ఏదో విట్నెస్ ఏదో తీసుకొని వాళ్ళకి ఆ లోన్స్ ఏమైనా ఏర్పాట్లు చేస్తే మంచిది అనుకుంటున్నాను. లేదా గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి ఏమైనా సాయం చేయగలిగితే మరీ మంచిది. యాజ్ మిస్టర్ ఎంవి నారాయణరావు మెన్షన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై ద బయోడేటా, అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు సే ఐఆమ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ ఫ్రమ్ విశాఖపట్నం. ఆ విధంగా కొంతమంది చాలా రోజు వారి కూలీ చేసుకునే వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలని పంపించారు.
వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ఎన్నోసార్లు పిల్లలందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కానీ కన్సల్ట్ చేశారు, కానీ అవుట్కమ్ జీరో. కాబట్టి మనకు చేతనైంది మనం చేద్దాము సార్ అని చెప్పి నారాయణరావు గారు తర్వాత మా పార్ట్నర్స్ నన్ను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల చొరవ తీసుకుని మా ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేశాను, లింకన్ యూనివర్సిటీ మలేషియా కాలేజీ. సో ఆయన సరే మీ ఇష్టం మీరు, సో అది చేస్తే మనం కూడా ఏమైనా కన్సిడర్ చేద్దాము అంటే డిస్కౌంటెడ్ ఫీజ్తో కూడా మనం దానికి సో హెల్ప్ చేద్దాము ఆ స్టూడెంట్. జిల్లా పలాస డివిజన్లో కల ఏపీ లోకల్ టీవీ కథనాలకు అధికారుల నుండి విశేష స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజల కష్టాలను వార్తా కథనాలుగా మలిచి వాటి పరిష్కారం దిశగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిట్టా చంద్రపతిరావు, శ్రీకాకుళం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు, ఏపీ లోకల్ టీవీ డైరెక్టర్ మాట్లాడుతూ ఏపీ లోకల్ టీవీ ఏపీ ఫైబర్లో ఛానల్ నంబర్ 118లో వస్తున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం దిశగా సోషల్ మీడియాలో కూడా వార్తలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీ మల్లేశ్వరరావు, డైరెక్టర్ జేవీకే అప్పలరాజు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ లోకల్ టీవీ తమ ఛానల్లో వచ్చిన వార్తలు గుర్తించి వాటి పరిష్కారం దిశగా వెళ్లడం చూసి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏది లేదండి అని చెప్పి, ఇల్లు కూడా లేదు కాబట్టి పరిష్కారం అవుతుందని ఆశపడుతున్నాం. పలాసలో సైతం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని వేగకనుల పోలీసులు వెంటాడి వాళ్ళని తీసుకుని వచ్చి స్టేషన్లో నిర్బంధించి మరి వెళ్తామన్నా వెళ్ళనీయకుండా వెళ్ళని వాళ్ళని సైతం కూడా స్టేషన్లో కూర్చుని పెట్టాయి. భూమి కానీ పొలం కానీ ఏమైనా ఇచ్చారా? అదే కొన్ని విషయాలు అనేసి రాజశేఖర టైంలో 50 సెంట్లు ఎస్టీ ఎస్సీలకు ఇస్తామని మాకు ఒప్పించారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కొన్ని సదుపాయాలు మాకు జరగలేదు. నాకు డబ్బులు దొరకలేదు, నిరుపేదము, ఒక ఇల్లు లేదు, ఒక భూమి లేదు, ఏటి లేదు, సముద్రమైన బ్రతికినోడు నేను. వస్తారు ఇంకా చెప్తారు ఇక్కడ ఇలా బీచ్ ఉంది, ఇలా చూడాలి, బాగుంటుంది అని చెప్పగలుగుతారు. నమస్తే అండి, మేము పలాస కళాకారులు మాట్లాడుతున్నాం. మేము ప్రాక్టీస్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా మేము ఈ అక్కపల్లి బీచ్లో దగ్గరికి రావాలి కాబట్టి, అతి దగ్గరలో మాకు ఈ బీచే ఉంది కాబట్టి. ఎక్కడైనా కమర్షియల్ షాప్స్ కూడా ఎలా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మాకు 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు, పట్టా ఇస్తామన్నారు, అది చేరలేదండి. ఇంకా నెక్స్ట్ నా షాప్కి డబ్బులు వాళ్ళకి పడిందని చెప్పాడండి, మా డబ్బులు కూడా పొందలేదండి. నేను నా భార్య ఇద్దరం కూడా డయాలసిస్ పేషెంట్లు. తిత్తి తుఫాను ముందు మాకు జీడు పంట పండిన తర్వాత బస్తాకి 10,000 పంపించారు కాబట్టి దోమ పోటీ ఎక్కువ వల్ల పెట్టుబడి మందులు ఎక్కువై సరైన కిట్టుబడి ధరలు లేక రైతులు తల్లడిపోతుంది. ఇప్పుడు ఎకరాకి 14-15 బస్తాలు వస్తే ఎలాంటిది, ఇది 2.5 ఎకరాలు నాకుంది. తిత్లీ ముందు నాకు ఎకరాకి 14-15 బస్తాలు వచ్చేది, అలాంటిది తిత్లీ అయిన తర్వాత 4-5 బస్తాలు ఉండేవి. తిత్లీ ముందు ఒక 81 కేజీ అమ్మబడి ఇస్తే 14,000 నుండి 15,000 ఉండేది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో అనేక సమస్యలను దశాబ్దాలుగా నిలిచిపోయిన చాలా గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద ఏపీ లోకల్ టీవీలో కథనాలుగా ప్రచురించబడ్డాయి. హాఫ్ షోగా మిగిలిపోయిన ఆఫర్ రిజర్వాయర్ మీద, వద్దన కిడ్నీ సమస్య, డయాలసిస్ సెంటర్లు, మత్స్యకార భరోసా మీద, కోట్లు ఖర్చు పెట్టి నిలిచిపోయిన టిట్కో ఇల్లు మీద కానీ, జీడిపిక్కుల మద్దతు ధర మీద కానీ, ప్లాస్టిక్ వాడకం మీద, పేద మధ్యతరగతి చెందిన హుదూద్ ఇల్లు కోసం అనేక పాడైపోయిన రోడ్ల మీద వేసిన ప్రతి వార్తకి అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు విశేష స్పందన రావడం ఎప్పుడూ లేని విధంగా ఏపీ లోకల్ టీవీలో వచ్చిన వార్తలను బహిరంగ సమావేశాలలో మాట్లాడడం, వాటిపైనే చర్చలు జరగడం ఏపీ లోకల్ టీవీ కథనాల విజయంగా అనేక మంది ప్రజలు భావిస్తున్నారు.
ఏది లేదండి అని చెప్పేసి ఇల్లు కూడా లేదు కాబట్టి పరిష్కారం అవుతుందని ఆశపడుతున్నాం. కళాశాల సైతం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని యాగకనుల పోలీసులు వెంటాడి వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లో నిర్బంధించి మరి వెళ్తావడ స్టేషన్లో కూర్చొని పెట్టి ఎప్పటినుంచో మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి స్పెషల్ రిపేర్ వర్క్స్ కావచ్చు, డైనామికం ఫుట్పాత్ కావచ్చు, ఇంటి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వబోతున్నటువంటి 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి మంచినీటి పథకం కావచ్చు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ని ఖచ్చితంగా పునఃప్రారంభించి మన సమయంలోనే మన టెన్యూర్ లోనే దాన్ని కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోయినా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది ఏమిటని బాధుడే బాధుడు అన్న జగన్ ఇప్పుడు ఏమైపోయారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు స్థిరంగా అమలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం మరలా వాటిని ఎందుకు పెంచారని ప్రశ్నించారు. సంస్థ ఏమన్నా నష్టాల్లోనే ఉందనేమో ఆ ఎండి ప్రకటిస్తూ ఉంటాడు, ప్రజల మీద భారం తప్పడం లేదు, ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నష్టాల్లో వెలక తప్పడం లేదు. ఇది జగన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఫల్యమని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ సంస్థలో 51,690 మంది ఉద్యోగులు ఉన్నారు, 51,690 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది కాకుండా 7,500 అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. పోనీ వీళ్ళు ఏమైనా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అంటే ఆ ఉద్యోగస్తులు సాటిస్ఫాక్షన్ గా లేరు. సంస్థ ఏమో నష్టాల్లో వెళ్తుంది, భారం ఏమో ప్రజల మీద పడుతుంది. ఇది అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక కొత్త ప్లాన్ వేశారు జగన్ రెడ్డి గారు ప్రభుత్వం. ఎక్కడ ఆర్టీసీ భూములు ఉన్నాయో 33 సంవత్సరాలకు లీజ్ ఇస్తామని ఒక ప్రకటన చేసి తక్కువ లీజుకి వాళ్ళ నాయకులకి కట్టపెట్టే ఒక కుటిల ప్రయత్నం కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. తక్కువ రెంట్ ఫిక్స్ చేసి 33 సంవత్సరాల లీజుకి ఈ ఆర్టీసీ సంస్థకు ఉన్నటువంటి మంచి మంచి భూములన్నీ కూడా దారాదత్తం చేసుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని, ఆర్టీసీ సంస్థను రక్షించుకోవాలని తెలుగుదేశం పిలుపునిస్తూ ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజల పక్షాల ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఎక్కడకక్కడ ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ప్రజలను కలుపుకుని ప్రజలను చైతన్యవంతులు చేసి ఒక ఉద్యమం చేపడతామని మీ ద్వారా నేను తెలియ ఓటు రాజకీయం వద్దు, ప్రజా శ్రేయస్సు ముద్దు అంటున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. ఇంటింటికి ప్రభుత్వం అన్న నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తనదైన శైలిలో ప్రజా మన్ననలు పొందుతున్నారు. వివరాలకు వెళితే రూరల్ మండల సోములతోడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాసేపు అంగన్వాడీ టీచర్లా మారారు. చిన్నపిల్లలతో పాటు కిందన కూర్చుని వారి యోగక్షేమాలను అడిగారు. అంగన్వాడీ కేంద్రంలో ఏమి పెడుతున్నారు, బాగా తింటున్నారా, బాగా చదువుకోవాలంటూ పిల్లలకు సూచించారు. చదువు పట్ల పిల్లల సామర్థ్యాలను స్వయంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఒకటే నీళ్ళు ఇస్తారమ్మా, గుడ్డు గుడ్డు తింటానారమ్మా.
చెప్పండి ఇంత గుడ్డ ఇంత గుడ్డ 800 ఇంత గుడ్డ చూపి దగ్గర ఇంత గుడ్డ 800 చూపి మీకు ఏం నేర్పిస్తాడరా అని అబద్ధం చెప్పింది ఇంత కూడా ఇదప్పా ఏదో తీసుకురా ప్రమాదాలను నివారించేందుకు పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో బార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఏ ఓబులేస్ తెలిపారు. సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే బార్కెటర్లను ఐతేపల్లి సమీపంలోని క్యాలిడే స్కూల్ కరెస్పాండెంట్ సురేష్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. ఈ బార్కెట్లను శనివారం స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత చంద్రగిరి సీఏ ఓబులేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిలో నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, ఈ ప్రమాదాలు నివారించేందుకు బార్కెట్లు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏలు వంశీధర్, హిమబిందు, ఏఐఎస్లు సుధాకర్, నాగరాజు, కానిస్టేబుల్ గిరి, వేణు, అమర్నాథ్ రెడ్డి, ఎల్లప్ప, రమేష్, రవి, గోపి, భాష తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను శ్వేత, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాండరిన్ నేషనల్ పబ్లిక్ స్కూల్ తిరుపతి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. రోడ్డు విస్తరణ జరిగిన తర్వాత నుంచి స్పీడ్ కంట్రోల్ లేకుండా ఈ హైవే మీద వెహికల్స్ రావడం అనేది జరుగుతోంది. సో ఈ స్పీడ్ కంట్రోల్ చేసే ప్రాసెస్లో భాగంగా బ్యారిగేడ్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెట్టాలి అనేది పోలీస్ వారు సూచించారు. సో దాని ప్రకారం వారికి అన్ని రకాల మాది సహకారం ఉండాలి అని క్యాండర్ ఎన్పిఎస్ మేనేజ్మెంట్ ఈ బ్యారిగేడ్స్ చేయించి సార్ వారికి అందజేయడం జరిగింది. సో సిఐ గారికి అండ్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి మా తరఫున నుంచి ఎప్పుడు ఎలాంటి సహకారం అయినా అందించడానికి మా మేనేజ్మెంట్, మా చైర్మన్ డాక్టర్ సురేష్ రెడ్డి గారు మేము ముందుంటాము అని తెలియజేసుకుంటున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. మన చంద్రగిరి మండలంలో నేషనల్ హైవేస్ ఉన్న కారణంగా వాహనాలు రద్దీ పెరిగిన కారణంగా రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడంలో భాగంగా కొద్దిగా అక్కడక్కడ స్టాపర్స్ పెట్టడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ నివారించవచ్చు అనే ఉద్దేశంతో మేము క్యాండర్ స్కూల్ ఐతేపల్లి దగ్గర ఉన్న క్యాండర్ స్కూల్ యజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు స్పందించి దాదాపు 20 వరకు బ్యారికేడ్లు దాదాపు 3,80,000 వ్యయంతో ఖర్చు పెట్టి చేయించడం జరిగింది. దీనివల్ల ఎక్కడైతే వాహన చోదకులకు వాహనాలని నడిపే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్లకు దీంట్లో సిగ్నల్స్ అంటే గోస్ట్లు అని కానీ లేకుండా పోతే యాక్సిడెంట్ స్పాట్ అని చెప్పి ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్డు కట్ అయి ఉందో ఇక్కడ దారి లేదు అనే వాళ్లకు ఇండికేషన్స్ వస్తాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి వీలుగా ఉంటుందని, ఇవి ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ ప్లేస్లో దీనిలన్నింటినీ ప్లేస్ చేయడం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఎవరైతే మేము అడిగిన వెంటనే స్పందించి దీనికి ఇచ్చారో వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మా గౌరవనీయులైన ఎస్పీ పరమేశ్వర రెడ్డి సార్ గారు అలాగే మా డిఎస్పీ నరసం సార్ గారు వీళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు జరగడం జరిగింది. అలాగే వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది ముందుకొచ్చి ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దానికి నివారించడంలో వాళ్ళ యొక్క గణేష్ను కూడా చేసి ఆ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడంలో వాళ్ళు కూడా పాత్ర పోషించవాలని కోరుకుంటున్నా. అలాగే ఎవరైతే మోటార్ సైకిల్ డ్రైవింగ్ కానీ లేకుండా పోతే వెహికల్స్ కానీ నడుపుతున్నారో వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు తొందరగా బయలుదేరి తొందరగా రీచ్ కావాలి. స్పీడు అతివేగం ప్రమాదకరం అనేది అందరికీ తెలిసిండేది. రోడ్డు సిగ్నల్స్ పాటించి రోడ్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలు నేటి పాలకుల విధానాలతో వివక్షతకు గురవుతున్నారని ఫార్మర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ వి జయసూర్య అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో శనివారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలను చైతన్యపరుస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారం అణగారిన వర్గాలకు దక్కాలని అన్నారు. రానున్న కాలంలో రాజ్యాధికారం కాపాడుకునే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు టి గోపాలరావు, జి వెంకన్న, సీనియర్ అడ్వకేట్ జే ప్రకాష్ బాబు, పి వెంకటరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు హైకోర్టులో కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ యొక్క సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీదవాళ్ళు బీదవాళ్ళుగానే ఉన్నారు, ధనవంతులు ధనవంతులు అవుతున్నారు. ఈ యొక్క హార్డిల్ని ఎలాగ మనం మీట్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ప్రతి చోట కూడా ప్రతి రీజన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రీజన్స్లో కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి జనాలందరినీ కూడా సెన్సిటైజ్ చేసి ఒక రకంగా ఇన్స్పైర్ చేసి వాళ్ళలో ఒక రకమైన ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి, కమ్యూనిటీ వైజ్గా కానీ డబ్బు వైజ్గా కానీ పార్టీలు ఎస్టాబ్లిష్ చేసి వారు రాజ్యాధికారం కోసం ముందుకెళ్తున్నారు. మనకు ఓటు హక్కు ఉండి కూడా ఈ ఓటు హక్కుని సమీకరించుకోలేక మనం వాళ్ళ వెనకాలవలసిన అవసరం వచ్చింది. కానీ ఈ రోజున మనమంతా కూడా ఒకే తాటి మీద ఉండి మనకు డబ్బు లేకపోయినా క్యాస్ట్ బలం లేకపోయినా మనమంతా కూడా ఐకమత్యంగా ఒక తాటి మీదకి వచ్చి బలవంతమైన ఒక పార్టీగా బలవంతమైన ఒక సెగ్మెంట్గా మనం ఈ సొసైటీలో ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మనం పవర్ సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో మేము రాష్ట్రమంతా కూడా తిరిగి జనాన్ని సమీకరించి ఈ ఓటు యొక్క విలువను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు కల్చర్ల అచ్యుత్రావు నిర్మాతగా యాదవ్ కుమార్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో రూపొందించిన చిత్రం కల్చర్ల టైటిల్ ఆవిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. వేమాటియా చిల్డ్రన్ ఎరీనాలో ఆహ్లాదకరమైన సంస్కృతి కార్యక్రమాల మధ్య మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, జనసేన డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బడ్డేపల్లి రఘు, సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, సినీ నటుడు ప్రసన్న కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు హేమంత్ కుమార్లు కంచర్ల టైటిల్ను ఆవిష్కరించారు. సామాజిక రాజకీయ ప్రేమ కథాంశంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి హీరోగా నూతన కథానాయకుడు ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుత్రావు మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వినూత్న రీతిలో యువతరానికి సమాజానికి కంచర్ల చిత్రం ఓ సందేశాన్ని ఇస్తుందని అన్నారు. ఎందుకంటే ఇంత వైభవంగా ఇంత గొప్పగా ఒక టైటిల్ లాంచ్ అనేది నాకు తెలిసి విశాఖపట్నంలో ఇదే మొదటిసారి అనుకుంటా. అభిమానం ఎక్కడెక్కడి నుంచో కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఉపేంద్రని ఆశీర్వదించడానికి వచ్చిన
అలాగే మా చిత్రాన్ని ఆశీర్వదించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ కారణం ఏంటంటే కల్చరల్ అనే ఫ్యామిలీకి ఒక అద్భుతమైనటువంటి క్రియేటర్, ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పేరు. సో అచ్యుతరావు గారి గురించి తిరుపతి మహానగరంలో మాదిగల ముద్దుబిడ్డ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ము కనకారావు మరియు పీసీ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వీరికి ఆయుర ఆరోగ్యాలతో దేవుడు దీవించాలని మరియు రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించి మాదిగ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వైఎస్ఆర్సీపీ లీడర్ టి దాస్, బి కుమార్, రాపూరి ప్రసాద్, కోనంగి జగదీష్, మధు ఆచారి, హేమాద్రి యాదవ్, సుధాకర్ మాదిగ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఎడ చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, ఈరోజు తిరుపతి మహానగరంలో మా యొక్క మాదిగల ముద్దుబిడ్డ, మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరియు అదేవిధంగా 8 మంది ప్రధానుల దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినటువంటి మా యొక్క మామగారు పీసీ స్వామి గారి పుట్టినరోజు కూడా ఈరోజు మా అందరి మధ్య జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పీసీ స్వామి గారు మరియు కొమ్మూరి కనకారావు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారికి ఆయుర ఆరోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ఆ దేవదేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, రాబో కాలంలో వారు మాదిగల తరపున ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆ జాతి బిడలకు సేవ చేయాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ మరియు మా పెద్ద ఆయన దాసు గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు అదేవిధంగా మా స్నేహితుడు, మా చిన్ననాటి స్నేహితుడు మోహన్ రావు గారి పుట్టినరోజు, మీ అందరి తరపున ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా 63వ జన్మదినం. మా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకారావు గారి 54వ జన్మదినం. అట్టహాసంగా జరుపుకోవడానికి కారణం పెద్దలు దాస్ గారు, బావమరిది రాపూరు ప్రసాద్ గారు, కుమార్ గారు, జగదీష్ గారు, నా ఆదిశేషయ్య గారు, బీబి రెడ్డి గారు, మీతందరూ నా శ్రేయాభిలాషులు. ఇంత ఘనంగా నా బర్త్డేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బస్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. అర్ధరాత్రి తాటి ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం. ఉక్రేనియా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు లింకన్ యూనివర్సిటీలో విద్యను కొనసాగించేందుకు ఆహ్వానం.
ఈ వార్తను త్వరత సమాప్తి మళ్ళీ పెట్టాను కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.